పెద్దపల్లిలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీరు ఇంత మంది ఉన్నారు కాబట్టి నేను ఆదరబాదర మాట్లాడకపోతే బాగుండదని నాలుగు విషయాలు మంచిగా మాట్లాడుకుందామని దాని ఎలగొట్టేసినాం. ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదుగా. నేను మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా, మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, మీరు మంచిగా వినాలి. నాలుగు మాటలు దయచేసి, నినాదాల తర్వాత చెప్పుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సినంత పరిణతి మన దేశ రాజకీయాలలో లేదు. ఏ దేశాలలో అయితే మంచి పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. అందుకే మన దగ్గర ఎలక్షన్ వస్తే సీన్ చాలా తమాషగా ఉంటుంది. లొల్లి గడబడ, అబద్ధాలు, అభాండాలు, మోపడాలు, డబ్బుల కట్టలు దేవడాలు, ఇవన్నీ కూడా అడ్డగోలు జమాబంది జరుగుతూ ఉంటాయి. మనం కూడా ఎందుకో ఎలక్షన్ రాగానే ఆగమాగం అడివేడి అయిపోతాం. ఏం కారణమో తెలియదు, అట్లా కావద్దు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్న రెండే రెండు విషయాలు, ఎన్నికలలో ఓటు ఆశామాషిగా వేయవద్దు, ఎట్టి పరిస్థితులు వేయవద్దు. కారణం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక వజ్రాయుధం మీ చేతిలో ఉన్నటువంటి మీ ఓటు. మీ ఓటు వచ్చే ఐదేళ్ల కోసం మీ తలరాతను రాస్తారు. టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత మీరు చర్చించాలే, పది మందిని పోగేసి అని మనవి చేస్తూ ఉన్నా. చర్చ చేయండి, నిజానిజాలు నిగ్గు తెల్చండి. మంచి ఏది ఉంటుందో ఆ వైపు ఓటేస్తే ప్రజలు గెలిచినట్టు అవుతుంది, నాయకులు గెలిచడు కాదు. ఇంకొక విషయం కూడా మీ దృష్టిలో చెప్పాలి నేను. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, పార్టీకో మనిషి నిలబడతాడు, ఇద్దరిద్దరు అయితే నిలబడరు, ఈచ్ పార్టీకో మనిషి. మనకు బీఆర్ఎస్ తరఫున పెద్దలు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, సరే సరే చాలు కదా. కాంగ్రెస్ తరఫున ఎవరో ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు, ఇంకెవడన్నా ఉంటే ఒకడో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉంటారు. ఈ అభ్యర్థులు